పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జనసేన నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో అన్నదాతలకు అండగా ఆక్వా రైతులకు అండగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పండిన ధాన్యాన్ని సకాలంలో సంచులు అందజేయాలని, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తేమ నింపతో కాకుండా రైతులకి భరోసాగా రైతుల పక్షాన నిలబడాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఉండి మెయిన్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రైతులకు భరోసాగా నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందజేస్తారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర పేరుతో జుట్టికి నాగరాజు గారి ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఇక్కడ పాదయాత్ర చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేశారు. ఇక్కడ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుంది. సార్, మీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పాదయాత్ర చేశారు, ఈ విధంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. ఆశగా ఆయన వస్తేనే మన బతుకులు బాగుపడతాయని రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ రైతులు పాలిట పెన్నిదిగా ఉన్నాడంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రైతుల్ని ఎప్పుడు కూడా కంటనీరు పట్టనివ్వకూడదు, రైతులకు అండగా ఉండాలనే ఒక ఆశయంతో ఈ జనసేన పార్టీ ఆవిర్భవించింది. ప్రాబ్లము రైతు వారీగా అంతా, నా పేరు పుప్పాల వెంకట సుబ్బారావు రైతు, ఉండి నియోజకవర్గం తహసీల్కి చెప్తున్నారు. కానీ తుఫాను సైక్లోన్ వల్ల వర్షం రోజుకి నిన్న మొన్న ఏదో ఒక టైంలో చినుకులు వస్తూనే ఉన్నాయి. అందులో ఈ నియోజకవర్గాలు నల్ల రాగిడి మట్టి, ఆ పుంతల్లో ఉంటే ఒక దుక్కు అనుకూరిసిందంటే మళ్ళీ వారం రోజుల వరకు ఒక ట్రాక్టర్ వెళ్తాం. అలాంటి చోటనే కప్పెట్టుకుందామంటే మిషన్ కోత వల్ల ధాన్యాలు కూడా కప్పెట్టుకునే పరిస్థితులు లేవు. రైతులకి బరకాలు ఇస్తారు, ఆ బరకాల సదుపాయం కూడా లేదు. కానీ ఒక రైతుగా మీరు చెప్పండి, ఈరోజు మీకు సపోర్ట్గా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ గారికి మెమోరాండం అందించారు, అసలు మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని మీరు ఏమి అడగదలుచుకున్నారు? అడుగుతామంటే మామూలుగా రైతు ఇబ్బంది ధాన్యం గురించి చేలు నానా బాధలు పడి ఇప్పుడు వరకు తీసుకొచ్చారండి. ఇప్పుడు కోతలు వచ్చినాయి, కోతలు వస్తే ధాన్యం అమ్ముకుంటాకి ఏం దారి లేదు. ఆల్రెడీ ఏమో కోత కొయ్యాలంటే బరకాలు లేవు, గవర్నమెంట్ బరకాలు ఇవ్వకపోతే దారి తిండి లేదు. నేను 10 ఎకరాలు చేశానండి, నాకేమో దారి పొంతమ్మటి వెళ్ళాలి, మొబ్బట్టింది అనుకోండి వెళ్దో. 2 మురుక్కాలువలు బాగు చేత అసలు లేదండి, మురుక్కాలువలు లేక చేల్లో నీళ్ళు తగ్గుతుంది. మిషన్ కొయ్యాలంటే 2 గంటల కానించి 3 గంటల చిల్లర పడుతుందండి. దానికి ఏమైనా గంటే అదేమైనా కొట్టు లేకుంటుందండి. దానికి గవర్నమెంట్ ఇయ్యో బరకాలు ఇచ్చి సాయం చేయటం, 2 ఎంఆర్ఓ గారు ఉన్నాడు, ఈఆర్ఓ గారు ఉన్నాడు, అధికార గారు ఎళ్ళాటి వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళు ఎవరో వచ్చిరాని పిల్లల్ని వేసేసి పంచాయతీలోనూ ఆ పిల్లల్ని అట్టుకెళ్ళి మీరు ఆ ఒడ్లు చూడమంటే వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళేమో ఆడపిల్లలు నడిచి వస్తారో గట్లు అమ్మట చెట్లు అమ్మట అవి అట్టుకొచ్చామనుకోండి, మిల్లికాడికి వెళ్తే ధాన్యం నిమ్ముంది అంటున్నారు వాళ్ళు. అంచేత ఇబ్బందులన్నీ పోవాలంటే ఇది వరకు మళ్ళీ రైతులకు వదిలేసినా మిల్లర్స్కి వదిలేసినా ఏదో రకంగానో 10 రూపాయలు లాస్ పొందినా రైతు బయటికి వెళ్ళిన ధాన్యాన్ని మళ్ళీ తెచ్చి ఎండ పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. పావుల తెగ్గోతో బొగ్గతో వాళ్ళే చేసేవాళ్ళు. ఇవాళేమో మిల్లికాడికి వెళ్ళాక వెనకడి రమ్మంటే ట్రాక్టర్ ఓడికెరా జట్టోళ్ళు, ఇవన్నీ నానా బాధ. పైగా అన్నీ ఆన్లైన్ అంట, మనిషిని ఆన్లైను, వడ్లు ఆన్లైను, ఇవన్నీ ఎక్కడ తెగులుతుందండి రైతు వారీగాను? ఇవన్నీ నానా రావచ్చు పడిపోతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను మేలు చేస్తున్నాను అంట, మహానుభావుడు మంచోడే మేలు ఎలాంటి మేలు? ఈ వడ్లు తడుపో కొడుపో రైతులను ఇబ్బంది పెట్టకుండా అవతల పంపేసి 6 రూపాయలు ఏదో పడేసాడు అనుకోండి, వీళ్ళు నవ్వుతూ ఉంటారు. అవన్నీ మాంచేసి ఏదో నేను అన్నీ మనదేదో ఇలా బంగారం గీటెట్టినట్టు అక్కడే వడ్లు ఆరిపోవాలి, అక్కడే రావాలంటే ఈ బురద నేలలో వడ్లు ఆడతాయండి. ఏమైనా రోడ్ల ఇలా ఇసుక నేలలో ఆడతాకి అంచేత నానా బాధ పడిపోతున్నాం. కనుక ఇక తడో పూడో మిల్లికెళ్ళినట్లు వెనక్కి తిరిగి రాకుండా ఏర్పాటు చేసేది చెయ్యాలండి. ఇంత కష్టం అంతా రైతుదే, రైతు అంతా కూడా కష్టం మీదే. కానీ మీరు ఇంత పండించిన పంటకి వచ్చేటప్పుడు అధికారులు లేకపోతే చిన్నపిల్లలు వస్తున్నారు, వచ్చి వాళ్ళ డెసిషన్ తీసుకుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది మనసు? చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళు వచ్చి పిల్లలు ఏం తెలుసండి వాళ్ళకి? ప్రతిపక్షం కూడా లేని ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప నీకు మరొకటి తెలియలేదు కాబట్టి వెంటనే వాళ్ళకి ఆక్వా రైతులకి ఏదైతే ఉందో
మరి వాళ్ళకి నువ్వు అనౌన్స్ చేసిన 200 కేజీ ఒక రైతు రైలుని 240 రూపాయలు నువ్వు అనౌన్స్ చేసింది కూడా ఈరోజు 160-170 రూపాయలు కొనుగోలే చేస్తున్నారంటే నువ్వు ఒక చేతగాని ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున నీకు నిలదీస్తున్నాము. ఈ నియోజకవర్గంలో జిట్టిక నాగరాజు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతు భరోసా పాదయాత్ర నిర్వహించి ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చేసి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరూ కూడా మెమోరాండం అందజేశారు. తమ సమస్యలు రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, వీరికి వెంటనే గిట్టుబాటు ధర అది కల్పించాలని, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని వీరందరూ